విరాట్ కోహ్లీ జననం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నవంబరు ఐదు ఒక ప్రముఖ భారతదేశపు అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు మలేషియాలో జరిగిన రెండు వేల ఎనిమిది యు పంతొమ్మిది క్రికెట్ ప్రపంచకప్లో గెలుపొందిన భారత జట్టుకి అతను సారథిగా వ్యవహరించాడు ఫస్ట్ క్లాసు క్రికెట్ అతను రెండు సున్నా సున్నా ఎనిమిదిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తరఫున రెండు వేల తొమ్మిది ఇండియన్ ప్రీమియర్ లీగ్లోనూ ఆడాడు పశ్చిమ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో అతను క్రికెట్ను అభ్యసించాడు పుట్టిన తేదీ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నవంబరు ఐదు వయసు ముప్పై ఐదు ఢిల్లీ భారతదేశం కోహ్లీ ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఇతను ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా కూడా ఆడగలడు బ్యాట్స్మెన్ కొరకు ఐసీసీ ఓడిఐ ర్యాంకింగ్లలో ఎనిమిది వందల డెబ్బై మూడు పాయింట్లతో కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు కవర్ రీజియన్ మీదుగా అతను కొట్టే షాట్స్కు అతను ప్రసిద్ధి చెందాడు అతను రైట్ ఆన్ మీడియం పేస్లో కూడా బౌలింగ్ చేయగలడు కోహ్లీ రెండు సున్నా ఒకటి నాలుగు మెనస్ పదిహేనులో ఆస్ట్రేలియా పర్యటన మధ్యలో ధోనీ నాయకత్వ బాధ్యతల నుంచి వైదలగడంతో భారత టెస్ట్ జట్టు కెప్టెన్గా నియమితుడయ్యాడు ఆయన జనవరి పదిహేను రెండు సున్నా రెండు రెండున టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీ నుండి తప్పుకున్నాడు దేశీవాడీ క్రికెట్ మార్చు తన తండ్రి మరణించిన రోజు కర్ణాటకతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్లో ఢిల్లీ తరపున ఆడినప్పుడు కోహ్లీ మొదటిసారి వెలుగులోకి వచ్చాడు అతని కుటుంబానికి అతని అవసరం బాగా ఉన్న కీలక క్షణములలోనే అతని జట్టులోని వారికి కూడా అతని అవసరం వచ్చింది కాని అతను తను బ్యాటింగ్ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పి తొంభై పరుగులు చేశాడు రెండు వేల ఎనిమిది యు పంతొమ్మిది క్రికెట్ మార్చు మలేషియాలో జరిగిన రెండు వేల ఎనిమిది యు పంతొమ్మిది క్రికెట్ ప్రపంచకప్లో విజయాన్ని సాధించిన భారత జట్టుకి కోహ్లీ సారథ్యం వహించాడు రెండు మార్చు ఆస్ట్రేలియాలో జరిగిన రెండువేల తొమ్మిది ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నమెంట్లో ఇండియా విజయం సాధించటానికి కోహ్లీనే కారకుడు దక్షిణ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్ ఆఖరి మ్యాచ్ లో కోహ్లీ భారతదేశం కొరకు ఒక శతకం వంద పరుగులు సాధించాడు పదిహేడు పరుగుల తేడాతో ఇండియా ఆ ఆటలో గెలుపొందింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ మార్చు కోహ్లీ రెండువేల ఎనిమిది ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆడాడు పన్నెండు రెండువేల ఎనిమిదిలో ఐపీఎల్ మొదటి సీజన్ అంకము కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ముప్పై వేల డాలర్లువులకు అతనిని కొన్నది ఐపీఎల్ మొదటి సీజన్లో అతను అంత బాగా ఆడలేదు పదమూడు ఇన్నింగ్స్లో సగటున పదిహేను పరుగులతో మొత్తం నూట అరవై ఐదు పరుగులు మాత్రమే చేశాడు రెండు వేల పదకొండు ప్రపంచకప్లో బంగ్లాదేశ్ తో ఆడిన ప్రారంభం మ్యాచ్లో కోహ్లీ వంద పరుగులు సెంచరీ చేశాడు తన ఊరివాడైన వీరేందర్ సెహ్వాగ్తో కలిసి అతను రెండు సున్నా మూడు మెనస్ పరుగుల భాగస్వామ్యాన్ని కూడా కలిగి ఉన్నాడు అతను సురేష్ రైనా కన్నా ముందు బరిలోకి దిగటానికి లో ఆడిన మొదటిసారే వంద పరుగులు చేసిన మొదటి భారతీయుడు అయ్యాడు వంద క్యాచ్ల ఘనత మార్చు జనవరి పన్నెండు రెండు సున్నా రెండు రెండున జరిగిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ సందర్భంగా మహ్మద్ షమి వేసిన యాభై ఆరవ ఓవర్ రెండో బంతికి తెంబా బౌమా ఇచ్చిన ఔట్సైడ్ ఎడ్జ్ క్యాచ్ను ఎంతో చాకచిక్యంగా క్యాచ్ అందుకున్న విరాట్ కోహ్లీకి టెస్టుల్లో వందో క్యాచ్గా నమోదైంది వ్యక్తిగత జీవితం మార్చు విరాట్ కోహ్లీకి చిన్న వయస్సునుండే క్రికెట్ పట్ల ఇష్టం ఉండేది విరాట్ కోహ్లీ సినీ నటి అనుష్క శర్మను రెండు సున్నా ఒకటి ఏడులో ఇటలీలో వివాహం చేసుకున్నాడు విరాట్ కోహ్లీ భారతీయ క్రికెటరు రైట్ హ్యాండ్ టాప్ ఆర్డర్ బ్యాటరు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబరు నాటికి అతను అంతర్జాతీయ క్రికెట్లో డెబ్బై ఏడు సెంచరీలు చేశాడు ఇరవై తొమ్మిది టెస్టు క్రికెట్లో నలభై ఏడు వన్డే ఇంటర్నేషనల్స్ వన్డేలు ఒకటి ట్వంటీ ఇరవై ఇంటర్నేషనల్స్ టీ రెండు సున్నా ఎస్ లో